నమస్తే, హిందూ ధర్మచక్రం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నా పేరు శ్రీకాంత్ శర్మ. ఈ వీడియోలో పాదరస ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పూజించేటువంటి విధానము, ఆ పూజించడం వల్ల వచ్చేటువంటి సత్ఫలితాలు ఏమిటి అన్న విషయాన్ని మనము తెలుసుకుందాం. కలౌ చండీ కపీశ్వరౌ అంటుంది శాస్త్రం. అంటే కలియుగంలో చండీ అమ్మవారును, కపీశ్వరుడు అంటే ఆంజనేయ స్వామిని పూజించడం వలన, ఆరాధన చేయడం వలన సత్ఫలితాలు శీఘ్రంగా లభిస్తాయి అని మనకు శాస్త్రం చెబుతుంది. ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహాలలో మనము ముఖ్యంగా చెప్పుకోదగినటువంటి విగ్రహం ఏంటంటే పాదరస ఆంజనేయ స్వామి విగ్రహం. ఈ పాదరస ఆంజనేయ స్వామి విగ్రహము మీకు మార్కెట్లో, పూజా స్టోర్లలో లభిస్తుంది. చిన్న సైజులో ఉన్నటువంటి తీసుకొని వచ్చి మీరు పూజించుకుంటే కనుక మంచిది. ఆ పూజా విధానాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకొరకు నేను ఈ మీకు ఈ పూజా విధానాన్ని చెప్తున్నాను అంటే, చూడండి, మనకు కానీ మన వాళ్ళకు కానీ మన బంధువుల్లో కానీ ఎవరైనా కానీ ఒక రకమైనటువంటి వ్యాధితోటి బాధపడుతూ ఉంటారు. వారు హాస్పిటల్కి వెళ్తారు, అక్కడ అన్ని రకాల టెస్టులు చేయించుకుంటారు, అన్నీ నెగటివ్గానే ఉంటాయి, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కానీ వ్యాధి మాత్రం అంతు చిక్కదు, వ్యాధితో బాధపడుతూ ఉంటారు. ఇది ఏ మెడికల్ టెస్టులకు కూడా అందనటువంటి వ్యాధి అనుకోండి. అప్పుడు ఆ వ్యాధి బారిన పడినటువంటి వ్యక్తి ఆ వ్యాధిని బాధ అనుభవిస్తూనే ఉండాలా? అంటే అవసరం లేదు. ఇప్పుడు చెప్పబడినటువంటి విధానంతో ఆ వ్యాధి నుంచి బయటపడవచ్చు. కేవలం ఈ వ్యాధి మాత్రమే కాదు, ఇంకా ఉద్యోగంలో రాణించలేనటువంటి వారు, ఉద్యోగం లభించలేనటువంటి వారు, వ్యాపారం ఎంత కష్టపడ్డా కానీ సాగలేనటువంటి వారు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేటువంటి వారు మొదలైనటువంటి వారందరూ కూడా ఇప్పుడు చెప్పబడేటువంటి విధానాన్ని అనుసరించి సత్ఫలితాలు పొందవచ్చు. ఇక ఆ విధానాన్ని మనం తెలుసుకుందాం. పాదరస ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పూజించేటువంటి రోజు మీరు ఇప్పుడు చెప్పబడేటువంటి విధానాలు అన్నీ కూడా తూచా తప్పకుండా పాటించండి. అక్షయ తృతీయ మనకు ఇప్పుడు దగ్గరలో ఉంది. అక్షయ తృతీయ రోజున మీరు ఈ పాదరస ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పూజించండి. ఏమండి, అక్షయ తృతీయ రోజునే పూజించాలా, ఇతర రోజుల్లో పూజించకూడదా అన్నటువంటి సందేహం మీకు వస్తుంది. నిజమే, ఇప్పుడు మనం అక్షయ తృతీయకు దగ్గరలో ఉన్నాం కనుక అక్షయ తృతీయ రోజున పూజించండి అని చెప్పాను. ఎందుకంటే అక్షయ తృతీయ రోజున మనం ఏ పూజ చేసినా కానీ, జపం చేసినా కానీ, దానం చేసినా కానీ అది అక్షయమైనటువంటి ఫలితాలు ఇస్తుంది కనుక మనము ఈ అక్షయ తృతీయను యూటిలైజ్ చేసుకోవాలని ఈ రోజును మీకు ఉదాహరించాను. అక్షయ తృతీయ కాకుండా మరే ఇతర రోజుల్లో అయినా సరే ఇదే విధంగా, అది శని మంగళవారాలు అయ్యేటట్టుగా చూసుకోండి. అయితే అక్షయ తృతీయ కాకుండా శని మంగళవారాలు ఇతర రోజుల్లో మీరు పూజించాలనుకుంటే మీకు తారాబలం బాగుండేటువంటి విధానం చూసుకొని ఆ తారాబలం బాగున్నటువంటి రోజున మీరు ఈ పూజను చేయడానికి ఉపక్రమించండి. ఇక పూజా విధానంలోకి మనం వెళితే, ఏ మంగళ శనివార రోజుల్లో కానీ అక్షయ తృతీయ రోజున కానీ మీరు పూజించదలుచుకున్నారో ఆ రోజు కంటే ముందు రోజు రాత్రి మీరు చక్కగా తలస్నానాన్ని ఆచరించండి. శుభ్రంగా బట్టలు కట్టుకోండి. ఆ తర్వాత గడప ఉన్నటువంటి గదిని ఎంచుకోండి. కొందరి ఇళ్లలో ఈ దేవతా మందిరానికే గడప ఉంటుంది, ఆ దేవతా మందిరంలో కానీ పూజించుకోవచ్చు. లేదా కొందరి ఇళ్లలో ఒక గది సపరేట్గా ఉంటుంది, ఆ సపరేట్గా ఉన్నటువంటి గదిని కూడా ఎంచుకోండి. ఆ గదికి కనుక గడప ఉంటే ఆ గదిలో మీరు ఇప్పుడు పూజా విధానాన్ని చేసుకోండి. అయితే స్నానం చేసిన తర్వాత మీరు ఎంచుకున్నటువంటి ఆ గదికి గడప ఉంది కదా, ఆ గడపను ఆవుపాలతోటి కడగండి. ఇప్పుడు దానికి చక్కగా పసుపు రాసి దానిపైన అలంకరణలు చేయండి. అలంకరణలు చేసిన తర్వాత దానిపైన ఎరుపు రంగు వస్త్రాన్ని గడప పూర్తిగా కప్పుకునేటట్లుగా పరచండి. ఇప్పుడు మధ్యలో ఈ పాదరసం యొక్క ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మధ్య భాగంలో పెట్టండి, అంటే గడప మధ్యలో. దాని తర్వాత మీరు ఈ గదిని మూయకుండా తెరిచి ఉండండి. ఈ ప్రక్రియ అంతా చేయడానికంటే ముందే గదిని ముందుగా శుభ్రం చేసుకుని ఉండండి. ఆ గదిలో పాచి వస్తువులు కానీ, నిర్మాల్యము కానీ, ముందుగా నైవేద్యం పెట్టినటువంటి పండ్లు, వాటిపై నుంచి దోమలు ఈగలు వారుతున్నటువంటివి అలాంటివి ఏవీ కూడా ఉండకూడదు. అగరొత్తులు అందరూ కూడా అగరొత్తులు పెట్టి ఆ అగరొత్తుల పుల్లలు నిండిపోయి పేరుకుపోయి ఉంటాయి, అగరొత్తు పొడంతా కూడా కింద చిందర వందరగా ఉంటుంది. ఇలా లేకుండా మీరు శుభ్రంగా ఉండండి. దేవతా మందిరం ఎంత శుభ్రంగా ఉంటుందో మీరు చేసేటువంటి పూజల వల్ల అంతటి ఫలితాలు మీకు లభిస్తాయి.
దేవతా మందిరం అపరిశుభ్రంగా ఉందనుకోండి, మీరు చేసేటువంటి పూజల్లో ఫలితాలు తొందరగా మీకు లభ్యం కావాలన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఆ డోర్ను మూసేయకుండా ఆ రాత్రంతా కూడా తెరిచి ఉంచండి. మీరు ఆ రాత్రి మంచం పైన పడుకోకుండా నేలపైన పడుకొని ఉండండి. సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించాలి. స్నానం చేసిన తర్వాత బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మరునాడు ప్రాతకాలమే లేచి ఇప్పుడు ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పూజించడానికై ముందు ఆ పూజా సామాగ్రి అంతా కూడా ఏర్పాటు చేసుకొని ఆచమనము సంకల్పము అన్నీ కూడా చెప్పుకున్న తర్వాత ఏ కోరికతో అయితే మీరు ఈ పాదరస ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పూజించదలుచుకున్నారో ఆ కోరికను మనసులో ఆంజనేయ స్వామికి బలంగా చెప్పుకోండి. స్వామి, నేను ఫలానా కోరికతోటి ఈ పూజను చేస్తున్నాను, ఆ కోరిక శీఘ్రంగా నెరవేటట్టుగా అనుగ్రహించు అని చెప్పుకోండి. అయితే మీ కోరిక ధర్మబద్ధంగా ఉండాలి. ఇతరుల పుట్టపైన కొట్టేటువంటి కోరికలు, ఇతరులను మోసం చేసేటువంటి కోరికలు, ఇతరులను వంచి మనం లాభపడేటువంటి కోరికలు ఏవి కూడా మనకు భగవంతుడు మనల్ని అనుగ్రహించడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఆ కోరిక చెప్పుకున్న తర్వాత మీకు తెలిసిన విధానంగా ఆంజనేయ స్వామిని పూజించండి. ఆంజనేయ స్వామి అష్టోత్తర నామాలను పారాయణం చేయండి. పూజలో అర్క పుష్పాలు అంటే జిల్లేడు పూలతోటి పూజ చేయడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. జిల్లేడు పూలు ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి పూలు. ఇలా పూజ అంతా చేసిన తర్వాత మీరు ఫలాలు నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించుకున్న తర్వాత మీరు హనుమాన్ చాలీస పారాయణం చేయండి, సుందరకాండ పారాయణం చేయండి. ఇవి రెండు కూడా కుదిరితే చేయండి, లేకపోతే లేదు. కుదిరాయి అనుకోండి, హనుమాన్ చాలీసాను 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 108 సార్లు కానీ చేయండి. సుందరకాండను ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. కుదరకపోతే చేయకుండా ఉండండి. హనుమాన్ చాలీసాను కనీసం ఒక పర్యాయమైనా చేయండి. ఇప్పుడు చెప్పబడేటువంటి మూల మంత్రాన్ని మీరు శ్రద్ధగా 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 27 సార్లు కానీ, 108 సార్లు కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మూల మంత్రాన్ని మీరు పారాయణం చేయండి. ఆ మూల మంత్రాన్ని చూద్దాం. ఓం నమో హనుమతే రుద్రావతారాయ పరమంత్రయంత్రతంత్రతాడకనాశకాయ సర్వజ్వరభేదకాయ సర్వవ్యాధినికృంతనాయ సర్వభయప్రశమనాయ సర్వదృష్టిముఖస్తంభనాయ దేవదానవయక్షరాక్షసభూతప్రేతపిశాచ భాకినీ శాకినీ దుష్టగ్రహబంధనాయ సర్వకార్యసిద్ధిప్రదాయ రామదూతాయ స్వాహా. మీరు నిష్ఠతో భక్తితో జపం చేయండి. మీకు ఈ మూలమంత్రాన్ని ఒకసారి మీరు పరిశీలించినట్లయితే గ్రహ బాధలు, దృష్టి దోషాలు, అనేకమైనటువంటి దోష నివారణలు అన్నీ కూడా జరగడానికి మనకు ఈ మూలమంత్రం దోహదపడుతుంది. ఈ విధంగా పూజను పూర్తి చేసుకోండి. పూజను పూర్తి చేసుకున్న తర్వాత ఆ విగ్రహాన్ని అదే విధంగా అలాగే ఉంచండి. ఉంచిన తర్వాత ఇక ఆ రాత్రంతా దీపాలు వెలగాలి అనేటువంటి నిబంధన ఏమీ లేదు. మీరు దీపారాధన చేసుకోవడానికంటే ముందే నిండా నూనె వేసి పెట్టుకున్నారనుకోండి, అవి ఎంతసేపు వెలగాలో అంతసేపు వెలుగుతాయి, ఆ తర్వాత శాంతిస్తాయి. శాంతించాలని మీరు బాధపడాల్సిన పని లేదు అంతవరకే అవి. ఇక మీరు ఆ రాత్రి సాత్వికమైనటువంటి ఆహారాన్ని స్వీకరించుకొని బ్రహ్మచర్యాన్ని పాటించి నేలపై పడుకోవాలి. మర్నాడు ప్రాతకాలం లేచి తలస్నానాన్ని ఆచరించి శుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టుకొని మళ్ళీ దీపారాధన చక్కగా చేసుకొని ఆచమనము సంకల్పము చెప్పుకొని ఏ కోరికతో అయితే మీరు నిన్న ఈ పూజ చేశారో ఆ కోరికను మళ్ళీ స్వామికి నివేదించుకొని ఇప్పుడు చెప్పబడేటువంటి మూల మంత్రాన్ని 108 సార్లు శ్రద్ధగా జపం చేయండి. ఆ మంత్రము ఓం నమో హనుమతే రుద్రావతారాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేయండి. ఆ జపం చేసిన తర్వాత పూజ పూర్తి చేసుకొని మీరు ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కదిలించుకోండి. గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర యత్ర బ్రహ్మాదయో దేవ తత్ర గచ్చ సురేశ్వర అని అక్షతులు వేసి ఆ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కదిలించుకోండి. ఇప్పుడు మీరు పూజ చేసినటువంటి అక్షతలు ఉంటాయి కదా, ఆ అక్షతలు కొన్ని మీరు మీ శిరస్సు మీద పెట్టుకోండి. మిగతా అక్షతలన్నీ కూడా జాగ్రత్తగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకోండి. ఇక మీకు వీలైనప్పుడల్లా మంగళ శనివారాలు శ్రద్ధగా మీకు తోచిన విధంగా పూజించుకోండి. ఇప్పుడు ఆ అక్షతలను మీరు ఏం చేయాలనంటే పెద్దవారితోటి, పండితులతోటి,
సద్బ్రాహ్మణులతోటి లేదా తల్లిదండ్రులతోటి ఆ అక్షతలు మీ శిరస్సు మీద వేయించుకోండి. కొన్ని అక్షతలు మాత్రమే, మిగతా కొన్ని అక్షతలు ఏం చేయాలని అంటే మీరు భోజనం చేసేటువంటి బియ్యం ఉంటాయి కదా, అందులో ఈ అక్షతలను కలిపి వేసుకోండి. ఇప్పుడు చూడండి, మీరు చేసినటువంటి ఈ పూజా విధానం వల్ల ఏ కోరికతో అయితే మీరు ఈ పూజను చేసినారో ఆ కోరిక అతి శీఘ్రంగా నెరవేరి మీకు సత్ఫలితాలు ఇస్తాయి. ఇందులో ఏమాత్రం కూడా అతిశయోక్తి సందేహం లేదు. ఈ విధంగా ఆచరించండి, ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి, సత్ఫలితాలను పొందండి. మరో వీడియోలో మరో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాము. శుభమస్తు.